हवेली गनपूर मंडल एंपीपी की घनंगा सन्मानं अंदरिकी आत्मीयुडु मृदु स्वभावी अयिन एंपीपी शेरु नारायण रेड्डी ई रोजु हवेली गनपूर मंडल केंद्रंलोनि एंपीडीओ कार्यालयंलो जिल्ला एंपीटीसील फोरम गौरव अध्यक्षुनिगा एन्निकैन मंडल एंपीपी शेरु नारायण रेड्डीकि సన్మాన సభను ఏర్పాటు చేసిన సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు ఎంపీపీని షాలువాతో ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ వయసులో పెద్దవాడైన ఎంపీపీ షేరు నారాయణ రెడ్డి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అందరి మన్ననలను పొందుతున్న ఎంపీపీ షేరు నారాయణ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండి రాబోవు రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీపీ షేరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ షేరు సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డిల సహకారంతో హవేలీ గన్పూర్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోనికి తీసుకెళ్తూ మండలానికి మంచి పేరు తీసుకువస్తానని అన్నారు. మరియు తన కోసం ఇంత ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీరామ్, కో ఆప్షన్ సభ్యులు ఎండీ కాలేజ్ సర్పంచులు మైపాల్ రెడ్డి, యామిరెడ్డి, మంద శ్రీహరి, సుభాష్, తెరాస నాయకులు రామచంద్రారెడ్డి, శ్రీకాంత్, సిద్ధిరెడ్డి, మాంగ్య, రాంజా నాయక్ మరియు మండలంలోని ఎంపీటీసీలు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అన్నగారు గౌరవ అధ్యక్షుల పదవి అంటే వాళ్ళకి రావడం వల్ల ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి సన్మాన కార్యక్రమానికి రావడం జరిగింది. అన్నగారు మాకైతే అంటే ఎంపీటీసీలకు మాత్రం అంటే నాకు తెలిసిన కాడికి మాకైతే కలుపుకొని అన్ని పనులు కలుపుకొని పోతున్నారు. అలాగే కొద్దిగా మాకు కూడా కొద్దిగా గౌరవం ఇచ్చుకుంటూ అంటే ఆప్షన్ అని చెప్పేసి చిన్న చూపు చూడకుండా తీసుకెళ్తున్నారు అన్నగారు అయితే. అది నాకు చాలా సంతోషం. నాకు మొట్టమొదట వచ్చినటువంటి అవకాశం ఇది. ఇంకా నాకు చెప్పాలనైతే బాగుంది అని కాదు, చిన్నవాణి నేను మీ అందరికంటే మీ అందరి వల్ల వినాలని నాకు కోరి థ్యాంక్ యూ. అన్నకు జిల్లా స్థాయిలో పదవి మన గన్పూర్ మండలానికి చెందిన వ్యక్తికి రావడం మనందరూ కూడా గర్వకారణం. ఎన్నికల రోజు కూడా తను ఎలాంటి ఒక పైరవులు కానీ ఇంకెవరితో కానీ చెప్పించుకోకుండా అందరూ కూడా ఏకగ్రీవంగా అన్నయితేనే బాగుంటుంది, తనైతేనే మాకు అన్ని విషయాలు తెలియజేస్తారు, అందరికీ అందుబాటులో ఉండాలనే విధంగా ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది. గతంలో కూడా నేను ఎంతో మంది ఎంపీలను చూడడం జరిగింది. మరి లోకల్లో తక్కువ ఉన్నప్పటికీ హైదరాబాద్ నుంచి కూడా మన ఆఫీస్కి రెగ్యులర్గా రావడం, మండలంలో ప్రతి సమస్యలు స్కూల్స్ కానీ రోడ్లు కానీ ఇంకేమైనా సమస్యలుంటే చెప్పండి అని అందరినీ అడగడం, ఆ సమస్యల మీద ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపించడం, ఆ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడంలో చాలా మనం గమనిస్తా ఉన్నాం. నేను మొన్న బుధవారం నాడు జిల్లా స్థాయి ఎంపీపీల ఫోరం ఎన్నికలు జరిగినాయి. దాంట్లో గౌరవ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాని సందర్భంగా నేను ఎప్పుడు వస్తారని అనుకుంటున్నానంటే నేను శనివారం వస్తానని చెప్పేసి అనుకున్నాను. చిన్నగా అభినందన సభ ఏర్పాటు చేసుకుంటున్నాను అంటే సరిగా ఉన్న ఆత్మీయత వాళ్ళు చూపించి అడిగినప్పుడు నేను కూడా కాదని సరే అన్నాను. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి గారు, ఎంపీడీఓ శ్రీరామ్ గారు, ఏపీఓ రాజ్ కుమార్ గారు, విచ్చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పాత్రికేయులు, నెరటి నుంచి విచ్చేసిన మన మండలాల నుంచి వివిధ కార్యకర్తలు అభిమానులందరికీ నా నమస్కారాలు. ఈ ఆత్మీయతను ఈ 5 ఏళ్ల వరకు కూడా నా మీద ఉంచుతారని ఆశిస్తూ అందరికి మరొకసారి ఈరోజు మండల ఎంపీపీల ఫోరం గౌరవ జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఇక్కడ
చిరు సన్మానం చేశారు మా మండల ఎంపీటీసీలు సర్పంచ్కు. మాకు ఈ ఎన్నికకు సహకరించిన అందరి నాయకులకు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మినిస్టర్ గారు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఇంతకుముందు మనం మండలాన్ని ఏ విధంగా అభివృద్ధిపరచడమో వారి సహకారంతో ఇక ముందు కూడా ఇంకా మెదక్ జిల్లాలో మొదటి స్థానంలో ఉండే ప్రయత్నం నేను చేస్తానని నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ పదవి వచ్చినందుకు సంతోషిస్తున్నాను.